నాయకులందరూ కూడా జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చూసి ఆవేశంగా స్పందిస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తారు వాళ్ళకి తొందరపడబాకండి మీరెందుకు నా తరఫున నిలబడి మాట్లాడతారు ఎంత వ్యక్తిగతంగా ఆయన నన్ను టార్గెట్ చేస్తే దానికి సిద్ధమయ్యే వచ్చానే రాజకీయాలు అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు కానీ అసలు లైన్ దాటిపోయి ఎవరున్నారో ఆడియన్స్ అని కూడా తెలియక మహిళలు ఉన్నారు అక్కడ ఉన్న మహిళల్ని కూడా మీరు కించపరిచే విధంగా కుటుంబంలో ఉన్న మన మహిళల్ని కించపరిచే విధంగా చదువుకున్న బిడ్డల్ని మీరు అవమానపరిచే విధంగా ఎంత దుర్మార్గంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రవర్తించారో దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి దీనికోసమైనా ఈయనకి ఓట్లేసింది దీనికోసమైనా 151 స్థానాల్లో ఈయన గెలిపించింది ప్రతిరోజు అబద్ధాలు దొంగ లెక్కలు ఈ ప్రభుత్వం అంతా కూడా దొంగ మాటలతో నడిపించేస్తున్నారు అబద్ధాలతో నడిపించేస్తున్నారు నిన్న మొన్న మనం చూసాం రాత్రి రాత్రి చీకటి జీవోలు తీసుకొచ్చారు 2005 2014 ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఆయన మోసం చేస్తున్నాడో ఆ మోసాలు ప్రజలకు తెలియకూడదని చెప్పి ఆయన చేస్తున్న డైవర్షనరీ పాలిటిక్స్ గురించి మీ అందరూ కూడా గమనించాలి అక్టోబర్ 6న ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీకి పర్యటించి కేంద్ర మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో ఒక సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేనే లేదు నక్సలైట్ క్యాడర్ అంతా కూడా మేము తరిమేశాం ఒకప్పుడు 150 సంఖ్య ఉన్న క్యాడర్ని ఈ రోజున 50కి తగ్గించేశాం 5 జిల్లాల్లో ప్రభావితమైన మావోయిస్టుల్ని ఈ రోజున 2 జిల్లాలకే పరిమితం చేశామని చెప్పి ఈయన అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి వచ్చాడు నిన్న ఇచ్చిన జియోలో ఏముందండి 5 జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారని ప్రజల్ని మోసం చేసి ఇన్ని రోజుల నుంచి సమయం అంతా వృధా చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఊదరగొట్టి ప్రతిరోజు ఒక నాయకుడు మాట్లాడతాడు వైఎస్ఆర్సీపీ నుంచి పరిపాలన రాజధాని విశాఖపట్నం వచ్చేసింది అదిగో ఎల్లుండి వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి వచ్చే వారం వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఇన్ని మాటలు చెప్పి ఈ రోజున మీరు జియోలో ఏమని ఇచ్చారు మీరు ఆ ప్రాంతాల్లో 1057 కిలోమీటర్లు రోడ్లు వేశారంట మీరు గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో అద్భుతంగా అభివృద్ధి చేసేసారంట కని వినర్గంలో సంక్షేమం చేసేసారంట మన్యం ప్రాంతాల్లో ఊహించని విధంగా ఈ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కార్యక్రమాల వలన మావోయిస్టులు లేరంట ఈ రోజున అయ్యా ముఖ్యమంత్రి గారు మా కామ్రేడ్లు ఉన్నారు కాబట్టి ఈ రోజుకి కనీసం బాక్సైట్ మైనింగ్ జరగడం లేదు అక్కడ లేదా ఈ పార్టీ మీరు ఎక్కడో అడవుల్లో గెలిపోయి రాష్ట్రం అంతటా మీరు తవ్వేసిన గనుల్ని ఇంకా దాటేసి మీరు ఆ ప్రాంతంలో కూడా పర్యావరణానికి పూర్తి స్థాయిలో నష్టం కలిగించేవాళ్ళు దేనికోసం మీరు 500 కోట్ల రూపాయలు మీ క్యాంప్ ఆఫీస్ కోసం మీరు ఖర్చు పెట్టారు ఋషికొండలో ఋషికొండలో ఆ కొండని విధ్వంసం చేసి పర్యావరణానికి నష్టం కలిగించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పిన మాట ఈ రోజున కేవలం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవుతామని ఎందుకు జియో ఇచ్చారు మీరు ఈ రోజున దాని చుట్టూ అధికారులు తిరగాలంట ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరు నిజంగానే విజయదశమికి విశాఖపట్నం కలిసి పరిపాలిస్తారా చెప్పండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు చేసి చెప్పానండి ముఖ్యమంత్రి గారిని ఈ సంవత్సరం విజయదశమి నుంచి విశాఖపట్నంలో నేను పరిపాలిస్తానని చెప్పానండి ముఖ్యమంత్రి ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేసి దొంగ లెక్కలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎక్కడుంది మీలో నిజాయితీ ఉత్తరాంధ్రను మీరు ఏం చేశారు 331,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలకు తరలి వెళ్ళిపోతే ఇతర రాష్ట్రాలకి మన్యం జిల్లాలో ఆ 2 జిల్లాలో పార్వతీపురం జిల్లాలోను తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3053 కుటుంబాలు వలసలకు వెళ్ళిపోయినాయి అంత వనరులున్న ప్రాంతం అద్భుతంగా కష్టపడే మనస్తత్వం ఆ ప్రజల్ని కూడా మీరు మోసం చేసి వంచించి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని టాలరేట్ చేయాలి మీరు చెప్పండి మీరు మాట్లాడే మాటల్లో ఏ మాత్రం నిజాయితీ లేదు ప్రతి అంశం పేదవాడి కోసం పేద బిడ్డల కోసం అని చెప్పి ఉపన్యాసాల ద్వారా మీరు ప్రజల్ని మోసం చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు నిజాయితీగా ఒక పని చేయలేదు ఎక్కడ వేశారు మీరు రోడ్లు చెప్పండి ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి ఉత్తరాంధ్ర పైన మీకు ప్రేమ ఉండుంటే
నాలుగున్నర సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి? నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు ఉత్తరాంధ్ర కోసం? ఎంతమంది మన మా మత్స్యకార సోదరులు వలసలు వెళ్ళిపోయారు, ఎన్ని కుటుంబాలు పాపం వరదలకి అక్కడున్న విపత్తులకి నష్టాలు కలిగి చితిపోయారు. ఎక్కడొచ్చింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి? మౌలిక సదుపాయాలు ఎక్కడ కల్పించారా మీరు? ఆ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించగలిగారా మీరు? ఒక్క పెట్టుబడి వచ్చింది ఆ ప్రాంతంలో? ప్రతి సందర్భంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రిని చూసి అదేవిధంగా మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా జిల్లా స్థాయి నాయకులు, ఎన్నికబడ్డ శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని, నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి దూషించి మాట్లాడడం అనేది గతంలో ఏనాడు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ అహంకారం? ప్రజలు మీకు 151 స్థానాలు ఇచ్చారనే కదా మీకు ఈ అహంకారం. ఇంకా 5 మాసాలే మీకు ఉన్న సమయం. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం గురించి 500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు ఋషికొండలో? ఏంటి ఆ క్యాంప్ ఆఫీస్? అక్కడ మీరు ఏర్పాటు చేసే క్యాంప్ ఆఫీస్కి ఇంత నిధులు ఎందుకు మీరు అక్కడ వెచ్చించారు? ఎటువంటి లగ్జరీ కావాలి మీకు మాకు అర్థం కావడం లేదు. దయచేసి మన రాష్ట్రంలో కనీసం సంస్కారంతో, ఇతరులకు ఉన్న గుణాలు 1% కూడా ఇందులో లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుని ఒక మంచి సందేశం ఇచ్చేటట్టు ప్రయత్నించమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఏమైపోతుంది భవిష్యత్తు మనం ఆలోచించండి. ఇతర రాష్ట్రాల్లో మనం చూసి నవ్వుకుంటున్నారు యువత. ఏమాత్రం ధైర్యం లేక భవిష్యత్తు గురించి ఆలోచన లేదు మన రాష్ట్రంలో. పాలకులు మనం వాడుకున్నారు, మనకి నష్టం కలిగించారు, మనం ఇక్కడ ఉండలేము, మనకి ఉద్యోగాలు లేవని వాళ్ళు తహతహలాడుతుంటే మీరు గతంలో చెప్పిన ఉపన్యాసాలు ఇప్పుడు చేస్తున్న ఉపన్యాసాలకి ఎంత తేడా ఉందో మీరే గమనించండి. నవరత్నాలు అనుకుంటూ ఈ రోజున అద్భుతంగా గృహ ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ కేబినెట్లో ఉన్న మంత్రుల్ని, జగనన్న కాలనీ పదండి పోదాం, తేల్చుకుందాం మీరు ఎన్ని కట్టారో. 28 లక్షల ఇల్లు కడుతున్నాం అన్నారు మీరు జూన్ 22 కల్లా. ఏమైంది మీ ప్రకటనలో? ఎన్ని రాశారు మీరు? 7 లక్షలు కట్టామని చెప్తున్నారు. 28 లక్షలు ఎక్కడా, 7 లక్షలు ఎక్కడా? ఆ 7 లక్షల్లో కూడా పూర్తయిన గృహాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కుటుంబాలని మీరు అప్పులు పాలు చేశారు? ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారే. ఎందుకు ఊరుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు? జనసేన పార్టీ నుంచి మేము విన్నపం, విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ సోదరిని, ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా మాట్లాడుతుంటే మనందరం కూడా బలంగా సమాధానం చెప్పాలి, ధీటుగా సమాధానం చెప్పాలి. మా వీర మహిళలు ప్రతి జిల్లాలో కూడా మీరు సిద్ధమవ్వండి, ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఇట్లా కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడనేది దయచేసి మీరందరూ కూడా దీని గురించి అధ్యయనం చేయండి. మానసిక స్థితి బాగాలేక, పరిపాలించలేక, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక, అభివృద్ధి చేసుకోలేక ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసినందుకు ఫ్రస్ట్రేషన్లో ప్రతి సందర్భంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిన్న నేను టోఫెల్ గురించి మాట్లాడాను. 4 సంవత్సరాల్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా ఒక సంస్థకి వీళ్ళు వెచ్చించాలని నిర్ణయించుకుంటే ఏ విధంగా మన బిడ్డలకు ఉపయోగపడుతుంది మీరు చెప్పండి? ఎన్ని ఫైళ్ళు ఈ విధంగా వీళ్ళు సంతకాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు? ఎవరికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం చెప్పమనండి. 962,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ జరిగింది అభివృద్ధి చూపించమనండి ఈ ముఖ్యమంత్రిని. ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. మా వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా అప్రమత్తం అవ్వండి, ఒక మంచి కార్యాచరణ మనం సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఈ విధంగా మన నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు మహిళల గురించి అగౌరవపరిచేటట్టు, అవమానపరిచేటట్టు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు? దీనికి మనం ధీటుగా జనసేన పార్టీ నుంచి మనం సమాధానం చెప్దాం, ఖచ్చితంగా ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రజల డబ్బుల్ని ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని వ్యక్తిగతంగా మన నాయకుడి పైన, ప్రతిపక్ష పార్టీల పైన, జనసేన పార్టీ పైన విమర్శలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆయన తిరుగుతూ పరిపాలన చేస్తున్నాడో, దీనికి మనందరం కూడా
ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఈ మాటలకి క్షమాపణ చెప్పడమే కాకుండా భవిష్యత్తులో తప్పకుండా ఒక కార్యచరణ సిద్ధం చేసుకుని జనసేన పార్టీ కూడా సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. టోఫెల్ ఫైల్ సంతకం పెడితే మీకు 600 కోట్లు 800 కోట్లు మిగిలే పరిస్థితి లేదు కదా. ఆయనకి ఆయన కెరియర్, ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఆయన కష్టపడి చేసుకుంటున్న ఫిల్మ్ కెరియర్ ని నేను అవమానపరుస్తున్నాను. ప్రత్యర్థుల్ని కించపరిచే విధంగా ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి పదే పదే ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం మన అందరం కూడా ఖండించాలి. ఒక లైన్ దాటిపోయినా ఎంతో ఓపికతో సహనంతో రాజకీయ ప్రస్థానంలో అందరం కూడా గౌరవంగా ఉండాలి. పరస్పరం ఒకరికొకరు ఒక నమ్మకంతో ముందుకెళ్లాలని కోరుకున్న వ్యక్తులందరూ కూడా ఈ రోజున చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఎన్నో సందర్భాల్లో మా పార్టీ నాయకులందరూ కూడా జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చూసి ఆవేశంగా స్పందిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తారు వాళ్ళకి, తొందరపడబాకండి, మీరెందుకు నా తరఫున నిలబడి మాట్లాడతారు, ఎంత వ్యక్తిగతంగా ఆయన నన్ను టార్గెట్ చేస్తే దానికి సిద్ధమయ్యే వచ్చానే రాజకీయాలు అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. కానీ అసలు లైన్ దాటిపోయి ఎవరున్నారో ఆడియన్స్ అని కూడా తెలియక మహిళలు ఉన్నారు, అక్కడ ఉన్న మహిళల్ని కూడా మీరు కించపరిచే విధంగా, కుటుంబంలో ఉన్న మన మహిళల్ని కించపరిచే విధంగా, చదువుకునే బిడ్డల్ని మీరు అవమానపరిచే విధంగా ఎంత దుర్మార్గంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రవర్తించారో దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దీనికోసమైనా ఈయనకి ఓట్లేసింది, దీనికోసమైనా 151 స్థానాల్లో ఈయన గెలిపించింది. ప్రతిరోజు అబద్ధాలు దొంగ లెక్కలు ఈ ప్రభుత్వం అంతా కూడా దొంగ మాటలతో నడిపించేస్తున్నారు, అబద్ధాలతో నడిపించేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం రాత్రి రాత్రి చీకటి జీవోలు తీసుకొచ్చారు 2005 2014. ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఈయన మోసం చేస్తున్నాడు, ఆ మోసాలు ప్రజలకు తెలియకూడదని చెప్పి ఆయన చేస్తున్న డైవర్షనరీ పాలిటిక్స్ గురించి మీ అందరూ కూడా గమనించాలి. అక్టోబర్ 6న ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీకి పర్యటించి కేంద్ర మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో ఒక సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేనే లేదు, నక్సలైట్ క్యాడర్ అంతా కూడా మేము తరిమేశాం, ఒకప్పుడు 150 సంఖ్య ఉన్న క్యాడర్ని ఈ రోజున 50కి తగ్గించేశాం, 5 జిల్లాల్లో ప్రభావితమైన మావోయిస్టుల్ని ఈ రోజున 2 జిల్లాలకే పరిమితం చేశామని చెప్పి ఈయన అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి వచ్చాడు. నిన్న ఇచ్చిన జియోలో ఏముందండి, 5 జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారని, ప్రజల్ని మోసం చేసి ఇన్ని రోజుల నుంచి సమయం అంతా వృధా చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఊదరగొట్టి ప్రతిరోజు ఒక నాయకుడు మాట్లాడతాడు వైఎస్ఆర్సీపీ నుంచి. పరిపాలనా రాజధాని విశాఖపట్నం వచ్చేసింది, అదిగో ఎల్లుండి వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి, వచ్చే వారం వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి, ఇన్ని మాటలు చెప్పి ఈ రోజున మీరు జియోలో ఏమని ఇచ్చారు? మీరు ఆ ప్రాంతాల్లో 1057 కిలోమీటర్ల రోడ్లు వేశారంట. మీరు గిరిజన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అద్భుతంగా అభివృద్ధి చేసేసారంట, కని వినియోగంలో సంక్షేమం చేసేసారంట, మన్యం ప్రాంతాల్లో ఊహించని విధంగా ఈ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కార్యక్రమాల వలన మావోయిస్టులు లేరంట ఈ రోజున. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా కామ్రేడ్లు ఉన్నారు కాబట్టి ఈరోజు కనీసం బాక్సైట్ మైనింగ్ జరగడం లేదు అక్కడ, లేదా ఈ పార్టీ మీరు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి రాష్ట్రం అంతటా మీరు తవ్వేసిన గనుల్ని ఇంకా దాటేసి మీరు ఆ ప్రాంతంలో కూడా పర్యావరణానికి పూర్తి స్థాయిలో నష్టం కలిగించేవాళ్ళు. దేనికోసం మీరు 500 కోట్ల రూపాయలు మీ క్యాంప్ ఆఫీస్ కోసం మీరు ఖర్చు పెట్టారు రిషికొండలో? రిషికొండలో ఆ కొండని విధ్వంసం చేసి పర్యావరణానికి నష్టం కలిగించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పిన మాట ఈ రోజున
కేవలం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవుతాను. ఎందుకు జియో ఇచ్చారు మీరు ఈ రోజున? దాని చుట్టూ అధికారులు తిరగాలంట ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మీరు నిజంగానే విజయదశమికి విశాఖపట్నం కలిసి పరిపాలిస్తారా చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు చేసి చెప్పానండి ముఖ్యమంత్రి గారిని, ఈ సంవత్సరం విజయదశమి నుంచి విశాఖపట్నంలో నేను పరిపాలిస్తానని చెప్పానండి ముఖ్యమంత్రి. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేసి దొంగ లెక్కలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఎక్కడుంది మీలో నిజాయితీ? ఉత్తరాంధ్రను మీరు ఏం చేశారు? 331,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలకు తరలి వెళ్ళిపోతే ఇతర రాష్ట్రాలకి. మన్యం జిల్లాలో, ఆ రెండు జిల్లాలో, పార్వతీపురం జిల్లాలోను తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3,053 కుటుంబాలు వలసలకు వెళ్ళిపోయినాయి. అంత వనరులున్న ప్రాంతం, అద్భుతంగా కష్టపడే మనస్తత్వం, ఆ ప్రజల్ని కూడా మీరు మోసం చేసి వంచించి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని టాలరేట్ చేయాలి? మీరు చెప్పండి. మీరు మాట్లాడే మాటల్లో ఏ మాత్రం నిజాయితీ లేదు. ప్రతి అంశం పేదవాడి కోసం, పేద బిడ్డల కోసం అని చెప్పి ఉపన్యాసాల ద్వారా మీరు ప్రజల్ని మోసం చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు నిజాయితీగా ఒక పని చేయలేదు. ఎక్కడ వేశారు మీరు రోడ్లు చెప్పండి? ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి? ఉత్తరాంధ్ర పైన మీకు ప్రేమ ఉండుంటే 4.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి? 4.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు ఉత్తరాంధ్ర కోసం? ఎంతమంది మన మత్స్యకారుల సోదరులు వలసలకు వెళ్ళిపోయారు? ఎన్ని కుటుంబాలు పాపం వరదలకి, అక్కడున్న విపత్తులకి నష్టాలు కలిగి చితిపోయారు? ఎక్కడొచ్చింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి? మౌలిక సదుపాయాలు ఎక్కడ కల్పించారా మీరు? ఆ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించగలిగారా మీరు? ఒక్క పెట్టుబడి వచ్చింది ఆ ప్రాంతంలో? ప్రతి సందర్భంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రిని చూసి అదేవిధంగా మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా జిల్లా స్థాయి నాయకులు, ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని, నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి దూషించి మాట్లాడడం అనేది గతంలో ఏనాడు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ అహంకారం? ప్రజలు మీకు 151 స్థానాలు ఇచ్చారనే కదా మీకు ఈ అహంకారం. ఇంకా 5 మాసాలే మీకు ఉన్న సమయం. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం గురించి, 500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు ఋషికొండలో? ఏంటి ఆ క్యాంప్ ఆఫీసు? అక్కడ మీరు ఏర్పాటు చేసే క్యాంప్ ఆఫీస్కి ఇంత నిధులు ఎందుకు మీరు అక్కడ వెచ్చించారు? ఎటువంటి లగ్జరీ కావాలి మీకు మాకు అర్థం కావడం లేదు. దయచేసి మన రాష్ట్రంలో కనీసం సంస్కారంతో, ఇతరులకు ఉన్న గుణాలు 1% కూడా ఇందులో లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుని ఒక మంచి సందేశం ఇచ్చేటట్టు ప్రయత్నించమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఏమైపోతుంది భవిష్యత్తు మనం ఆలోచించండి. ఇతర రాష్ట్రాల్లో మనం చూసి నవ్వుకుంటున్నారు. యువత ఏమాత్రం ధైర్యం లేక భవిష్యత్తు గురించి ఆలోచన లేదు మన రాష్ట్రంలో. పాలకులు మనం వాడుకున్నారు, మనకి నష్టం కలిగించారు, మనం ఇక్కడ ఉండలేము, మనకి ఉద్యోగాలు లేవని వాళ్ళు తాసాలాడుతుంటే మీరు గతంలో చెప్పిన ఉపన్యాసాలు, ఇప్పుడు చేస్తున్న ఉపన్యాసాలకి ఎంత తేడా ఉందో మీరే గమనించండి. నవరత్నాలు అనుకుంటూ ఈ రోజున అద్భుతంగా గృహ ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ కేబినెట్లో ఉన్న మంత్రుల్ని, జగనన్న కాలనీ పదండి పోదాం, తేల్చుకుందాం మీరు ఎన్ని కట్టారో. 28 లక్షల ఇల్లు కడుతున్నాం అన్నారు మీరు జూన్ 22 కల్లా. ఏమైంది మీ ప్రకటనలో? ఎన్ని రాశారు మీరు? 7 లక్షలు కట్టామని చెప్తున్నారు. 28 లక్షలు ఎక్కడా, 7 లక్షలు ఎక్కడా? ఆ 7 లక్షల్లో కూడా పూర్తయిన గృహాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కుటుంబాలని మీరు అప్పులు పాలు చేశారు? ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారే. ఎందుకు ఊరుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు? జనసేన పార్టీ నుంచి మేము విన్నపం, విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా సోదరిని, ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా మాట్లాడుతుంటే మనందరం కూడా బలంగా సమాధానం చెప్పాలి, ధీటుగా సమాధానం చెప్పాలి. మా వీర మహిళలు ప్రతి జిల్లాలో కూడా మీరు సిద్ధమవ్వండి, ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఇట్లా కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడనేది
దయచేసి మీరందరూ కూడా దీని గురించి అధ్యయనం చేయండి. మానసిక స్థితి బాలేగా పరిపాలించలేక చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేక అభివృద్ధి చేసుకోలేక ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసినందుకు ఫ్రస్ట్రేషన్లో ప్రతి సందర్భంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిన్న నేను టోఫెల్ గురించి మాట్లాడాను. 4 సంవత్సరాల్లో దాదాపు 4000 కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా ఒక సంస్థకి వీళ్ళు వెచ్చించాలని నిర్ణయించుకుంటే ఏ విధంగా మన బిడ్డలకు ఉపయోగపడుతుంది మీరు చెప్పండి. ఎన్ని ఫైళ్లు ఈ విధంగా వీళ్ళు సంతకాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు? ఎవరికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం చెప్పమనండి. 962,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ జరిగింది అభివృద్ధి చూపించమనండి ఈ ముఖ్యమంత్రిని. ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. మా వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా అప్రమత్తం అవ్వండి. ఒక మంచి కార్యాచరణ మనం సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఈ విధంగా మన నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు మహిళల గురించి అగౌరవపరిచేటట్టు టోఫెల్ ఫైల్ సంతకం పెడితే మీకు 600 కోట్లు 800 కోట్లు మిగిలే పరిస్థితి లేదు కదా ఆయనకి? ఆయన కెరియర్, ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఆయన కష్టపడి చేసుకుంటున్న ఆ ఫిల్మ్ కెరియర్ని మీరు అవమానపరుస్తున్నారు. ప్రత్యర్థుల్ని కించపరిచే విధంగా ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి పదే పదే ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం మన అందరం కూడా ఖండించాలి. ఒక లైన్ దాటిపోయిన ఎంతో ఓపికతో సహనంతో రాజకీయ ప్రస్థానంలో అందరం కూడా గౌరవంగా ఉండాలి. పరస్పరం ఒకరికొకరు ఒక నమ్మకంతో ముందుకెళ్లాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా ఈ రోజున చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఎన్నో సందర్భాల్లో మా పార్టీ నాయకులందరూ కూడా జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చూసి ఆవేశంగా స్పందిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తారు వాళ్ళకి, తొందరపడబాకండి, మీరెందుకు నా తరఫున నిలబడి మాట్లాడతారు, ఎంత వ్యక్తిగతంగా ఆయన నన్ను టార్గెట్ చేస్తే దానికి సిద్ధమయ్యే వచ్చానే రాజకీయాల్లో అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. కానీ అసలు లైన్ దాటిపోయి ఎవరున్నారో ఆడియన్స్ అని కూడా తెలియక మహిళలు ఉన్నారు, అక్కడ ఉన్న మహిళల్ని కూడా మీరు కించపరిచే విధంగా, కుటుంబంలో ఉన్న మన మహిళల్ని కించపరిచే విధంగా, చదువుకునే బిడ్డల్ని మీరు అవమానపరిచే విధంగా ఎంత దుర్మార్గంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రవర్తించారో దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దీనికోసమైనా ఈయనకి ఓట్లేసింది, దీనికోసమైనా 151 స్థానాల్లో ఈయన గెలిపించింది. ప్రతిరోజు అబద్ధాలు దొంగ లెక్కలు ఈ ప్రభుత్వం అంతా కూడా దొంగ మాటలతో నడిపించేస్తున్నారు, అబద్ధాలతో నడిపించేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం రాత్రి చీకటి జియోలు తీసుకొచ్చారు 2005 2014. ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఈయన మోసం చేస్తున్నాడు, ఆ మోసాలు ప్రజలకు తెలియకూడదని చెప్పి ఆయన చేస్తున్న డైవర్షనరీ పాలిటిక్స్ గురించి మీ అందరూ కూడా గమనించాలి. అక్టోబర్ 6న ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీకి పర్యటించి కేంద్ర మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో ఒక సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేనే లేదు, నక్సలైట్ క్యాడర్ అంతా కూడా మేము తరిమేశాం, ఒకప్పుడు 150 సంఖ్య ఉన్న క్యాడర్ని ఈ రోజున 50కి తగ్గించేశాం, 5 జిల్లాల్లో ప్రభావితమైన మావోయిస్టులని ఈ రోజున 2 జిల్లాలకే పరిమితం చేశామని చెప్పి ఈయన అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి వచ్చాడు. నిన్న ఇచ్చిన జియోలో ఏముందండి, 5 జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారని, ప్రజల్ని మోసం చేసి ఇన్ని రోజుల నుంచి సమయం అంతా వృధా చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఊదరగొట్టి ప్రతిరోజు ఒక నాయకుడు మారుతాడు వైఎస్ఆర్సీపీ నుంచి, పరిపాలన రాజధాని విశాఖపట్నం వచ్చేసింది, అదిగో ఎల్లుండి వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి, వచ్చే వారం వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి, ఇన్ని మాటలు చెప్పి ఈ రోజున మీరు జియోలో ఏమని ఇచ్చారు? మీరు ఆ ప్రాంతాల్లో 1057 కిలోమీటర్ల రోడ్లు వేశారంట. మీరు గిరిజన ప్రాంతాల్లో అద్భుతంగా అభివృద్ధి చేసేసారంట, కని వినర్గంలో సంక్షేమం చేసేసారంట, మన్యం ప్రాంతాల్లో ఊహించని విధంగా ఈ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కార్యక్రమాల వలన మావోయిస్టులే లేరంట ఈ రోజున. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా కామ్రేడ్లు ఉన్నారు కాబట్టి ఈరోజు కనీసం బాక్సైట్ మైనింగ్ జరగడం లేదు అక్కడ, లేదా ఈ పార్టీ మీరు ఎక్కడో
అడవుల్లోకి వెళ్ళిపోయి రాష్ట్రం అంతటా మీరు తవ్వేసిన గనుల్ని ఇంకా దాటేసి మీరు ఆ ప్రాంతంలో కూడా పర్యావరణానికి పూర్తి స్థాయిలో నష్టం కలిగించేవాళ్ళు. దేనికోసం మీరు 500 కోట్ల రూపాయలు మీ క్యాంప్ ఆఫీస్ కోసం మీరు ఖర్చు పెట్టారు ఋషికొండలో? ఋషికొండలో ఆ కొండని విధ్వంసం చేసి పర్యావరణానికి నష్టం కలిగించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పిన మాట ఈ రోజున కేవలం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవుతామని ఎందుకు జియో ఇచ్చారు మీరు ఈ రోజున? దాని చుట్టూ అధికారులు తిరగాలంట ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మీరు నిజంగానే విజయదశమికి విశాఖపట్నం వెళ్ళి పరిపాలిస్తారా చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు చేసి చెప్పానండి ముఖ్యమంత్రి గారిని, ఈ సంవత్సరం విజయదశమి నుంచి విశాఖపట్నంలో నేను పరిపాలిస్తానని చెప్పానండి ముఖ్యమంత్రి. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేసి దొంగ లెక్కలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఎక్కడుంది మీలో నిజాయితీ? ఉత్తరాంధ్రలో మీరు ఏం చేశారు? 331,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలకు తరలి వెళ్ళిపోతే ఇతర రాష్ట్రాలకి. మన్యం జిల్లాలో, ఆ 2 జిల్లాలో, పార్వతీపురం జిల్లాలోను తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3,053 కుటుంబాలు వలసలకు వెళ్ళిపోయినాయి. అంత వనరులున్న ప్రాంతం, అద్భుతంగా కష్టపడే మనస్తత్వం, ఆ ప్రజల్ని కూడా మీరు మోసం చేసి వంచి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని టాలరేట్ చేయాలి మీరు చెప్పండి? మీరు మాట్లాడే మాటల్లో ఏ మాత్రం నిజాయితీ లేదు. ప్రతి అంశం పేదవాడి కోసం, పేద బిడ్డల కోసం అని చెప్పి ఉపన్యాసాల ద్వారా మీరు ప్రజల్ని మోసం చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు నిజాయితీకి ఒక పని చేయలేదు. ఎక్కడ వేశారు మీరు రోడ్లు చెప్పండి? ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి? ఉత్తరాంధ్ర పైన మీకు ప్రేమ ఉండుంటే 4.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి? 4.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు ఉత్తరాంధ్ర కోసం? ఎంతమంది మన మత్స్యకారుల సోదరులు వలసలకు వెళ్ళిపోయారు? ఎన్ని కుటుంబాలు పాపం వరదలకి, అక్కడున్న విపత్తులకి నష్టాలు కలిగి చితిపోయారు? ఎక్కడొచ్చింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి? మౌలిక సదుపాయాలు ఎక్కడ కల్పించారా మీరు? ఆ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించగలిగారా మీరు? ఒక్క పెట్టుబడి వచ్చింది ఆ ప్రాంతంలో? ప్రతి సందర్భంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రిని చూసి అదేవిధంగా మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా జిల్లా స్థాయి నాయకులు, ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని, నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి దూషించి మాట్లాడడం అనేది గతంలో ఏనాడు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ అహంకారం? ప్రజలు మీకు 151 స్థానాలు ఇచ్చారనే కదా మీకు ఈ అహంకారం. ఇంకా 5 మాసాలే మీకు ఉన్న సమయం. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం గురించి 500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు ఋషికొండలో? ఏంటి ఆ క్యాంప్ ఆఫీస్, అక్కడ మీరు ఏర్పాటు చేసే క్యాంప్ ఆఫీస్కి ఇంత నిధులు ఎందుకు మీరు అక్కడ వెచ్చించారు? ఎటువంటి లగ్జరీ కావాలి మీకు మాకు అర్థం కావడం లేదు. దయచేసి మన రాష్ట్రంలో కనీసం సంస్కారంతో, ఇతరులకు ఉన్న గుణాలు 1% కూడా ఇందులో లేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుని ఒక మంచి సందేశం ఇచ్చేటట్టు ప్రయత్నించమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఏమైపోతుంది భవిష్యత్తు మనం ఆలోచించండి. ఇతర రాష్ట్రాల్లో మనం చూసి నవ్వుకుంటున్నారు. యువత ఏమాత్రం ధైర్యం లేక భవిష్యత్తు గురించి ఆలోచన లేదు మన రాష్ట్రంలో. పాలకులు మనం వాడుకున్నారు, మనకి నష్టం కలిగించారు, మనం ఇక్కడ ఉండలేము, మనకి ఉద్యోగాలు లేవని వాళ్ళు తహతాలాడుతుంటే మీరు గతంలో చెప్పిన ఉపన్యాసాలు, ఇప్పుడు చేస్తున్న ఉపన్యాసాలకి ఎంత తేడా ఉందో మీరే గమనించండి. నవరత్నాలు అనుకుంటూ ఈ రోజున అద్భుతంగా గృహ ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ కేబినెట్లో ఉన్న మంత్రుల్ని, జగనన్న కాలనీ పదండి పోదాం, తెలుసుకుందాం మీరు ఎన్ని కట్టారో. 28 లక్షల ఇల్లు కడుతున్నాం అన్నారు మీరు జూన్ 22 కల్లా. ఏమైంది మీ ప్రకటనలో? ఎన్ని రాశారు మీరు? 7 లక్షలు కట్టామని చెప్తున్నారు. 28 లక్షలు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ? ఆ 7 లక్షల్లో కూడా పూర్తయిన గృహాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కుటుంబాలని మీరు అప్పులు పాలు చేశారు? ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారే. ఎందుకు కోరుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు? జనసేన పార్టీ నుంచి మేము విన్నపం,
విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా సోదరిని, ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా మాట్లాడుతుంటే మనందరం కూడా బలంగా సమాధానం చెప్పాలి, ధీటుగా సమాధానం చెప్పాలి. మా వీర మహిళలు ప్రతి జిల్లాలో కూడా మీరు సిద్ధమవ్వండి, ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఇట్లా కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడనేది దయచేసి మీరందరూ కూడా దీని గురించి అధ్యయనం చేయండి. మానసిక స్థితి బాలేక, పరిపాలించలేక, చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేక, అభివృద్ధి చేసుకోలేక ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసినందుకు ఫ్రస్ట్రేషన్లో ప్రతి సందర్భంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిన్న నేను టోఫెల్ గురించి మాట్లాడాను. 4 సంవత్సరాల్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా ఒక సంస్థకి వీళ్ళు వెచ్చించాలని నిర్ణయించుకుంటే ఏ విధంగా మన బిడ్డలకు ఉపయోగపడుతుంది మీరు చెప్పండి? ఎన్ని ఫైళ్ళు ఈ విధంగా వీళ్ళు సంతకాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు? ఎవరికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం చెప్పమనండి. 9,62,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ జరిగింది అభివృద్ధి చూపించమనండి ముఖ్యమంత్రిని. ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. మా వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా అప్రమత్తం అవ్వండి, ఒక మంచి కార్యాచరణ మనం సిద్ధం చేసుకుందాం. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఈ విధంగా మన నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు మహిళల గురించి అగౌరవపరిచేటట్టు ప్రొఫైల్ ఫైల్ సంతకం పెడితే మీకు 600 కోట్లు 800 కోట్లు మిగిలే పరిస్థితి లేదు కదా ఆయనకి? ఆయన కెరియర్, ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఆయన కష్టపడి చేసుకుంటున్న ఆ ఫిల్మ్ కెరియర్ని నేను అవమానపరుస్తున్నాను. ప్రత్యర్థుల్ని కించపరిచే విధంగా, ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి పదే పదే ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం మన అందరం కూడా ఖండించాలి. ఒక లైన్ దాటిపోయిన ఎంతో ఓపికతోటి సహనంతో రాజకీయ ప్రస్థానంలో అందరం కూడా గౌరవంగా ఉండాలి, పరస్పరం ఒకరికొకరు ఒక నమ్మకంతో ముందుకెళ్లాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా ఈ రోజున చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఎన్నో సందర్భాల్లో మా పార్టీ నాయకులందరూ కూడా జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చూసి ఆవేశంగా స్పందిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తారు వాళ్ళకి, తొందరపడబాకండి, మీరెందుకు నా తరఫున నిలబడి మాట్లాడతారు, ఎంత వ్యక్తిగతంగా ఆయన నన్ను టార్గెట్ చేస్తే దానికి సిద్ధమయ్యే వచ్చానే రాజకీయాలు అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. కానీ అసలు లైన్ దాటిపోయి ఎవరున్నారో ఆడియన్స్ అని కూడా తెలియక మహిళలు ఉన్నారు, అక్కడ ఉన్న మహిళల్ని కూడా మీరు కించపరిచే విధంగా, కుటుంబంలో ఉన్న మన మహిళల్ని కించపరిచే విధంగా, చదువుకునే బిడ్డల్ని మీరు అవమానపరిచే విధంగా ఎంత దుర్మార్గంగా ఈరోజున ముఖ్యమంత్రి గారు ప్రవర్తించారో దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దీనికోసమైనా ఈయనకి ఓట్లేసింది, దీనికోసమైనా 151 స్థానాల్లో ఈయన గెలిపించింది. ప్రతిరోజు అబద్ధాలు, దొంగ లెక్కలు ఈ ప్రభుత్వం అంతా కూడా దొంగ మాటలతో నడిపించేస్తున్నారు, అబద్ధాలతో నడిపించేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం రాత్రి చీకటి జియోలు తీసుకొచ్చారు 2005 2014. ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఈయన మోసం చేస్తున్నాడు, ఆ మోసాలు ప్రజలకు తెలియకూడదని చెప్పి ఆయన చేస్తున్న డైవర్షనరీ పాలిటిక్స్ గురించి మీ అందరూ కూడా గమనించాలి. 6 అక్టోబర్ ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీకి పర్యటించి కేంద్ర మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో ఒక సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేనే లేదు, నక్సలైట్ క్యాడర్ అంతా కూడా మేము తరిమేశాం, ఒకప్పుడు 150 సంఖ్య ఉన్న క్యాడర్ని ఈరోజున 50కి తగ్గించేశాం, 5 జిల్లాల్లో ప్రభావితమైన మావోయిస్టుల్ని ఈ రోజున 2 జిల్లాలకే పరిమితం చేశామని చెప్పి ఈయన అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి వచ్చాడు. నిన్న ఇచ్చిన జియోలో ఏముందండి, 5 జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారని, ప్రజల్ని మోసం చేసి ఇన్ని రోజుల నుంచి సమయం అంతా వృధా చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఊదరగొట్టి ప్రతిరోజు ఒక నాయకుడు మాట్లాడతాడు వైఎస్ఆర్సీపీ నుంచి, పరిపాలనా రాజధాని విశాఖపట్నం వచ్చేసింది, అదిగో ఎల్లుండి వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి, వచ్చే వారం వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి, ఇన్ని మాటలు చెప్పి ఈ రోజున మీరు జియోలో ఏమని ఇచ్చారు? మీరు ఆ ప్రాంతంలో
1057 కిలోమీటర్ల రోడ్లు వేశారంట వీరు గిరిజన ప్రాంతాల్లో. గిరిజన ప్రాంతాల్లో అద్భుతంగా అభివృద్ధి చేసేసారంట, కని వినర్గంలో సంక్షేమం చేసేసారంట, మన్యం ప్రాంతాల్లో ఊహించని విధంగా ఈ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కార్యక్రమాల వలన మావోయిస్టులు లేరంట ఈ రోజున. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా కామ్రేడ్లు ఉన్నారు కాబట్టి ఈ రోజుకి కనీసం బాక్సైడ్ మైనింగ్ జరగడం లేదు అక్కడ, లేదా ఈ పార్టీ మీరు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి రాష్ట్రం అంతటా మీరు తవ్వేసిన గనుల్ని ఇంకా దాటేసి మీరు ఆ ప్రాంతంలో కూడా పర్యావరణానికి పూర్తి స్థాయిలో నష్టం కలిగించేవాళ్ళు. దేనికోసం మీరు 500 కోట్ల రూపాయలు మీ క్యాంప్ ఆఫీస్ కోసం మీరు ఖర్చు పెట్టారు ఋషికొండలో? ఋషికొండలో ఆ కొండని విధ్వంసం చేసి పర్యావరణానికి నష్టం కలిగించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పిన మాట ఈ రోజున కేవలం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవుతామని ఎందుకు జియో ఇచ్చారు మీరు ఈ రోజున? దాని చుట్టూ అధికారులు తిరగాలంట ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మీరు నిజంగానే విజయదశమికి విశాఖపట్నం కలిసి పరిపాలిస్తారా చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు చేసి చెప్పానండి ముఖ్యమంత్రి గారిని, ఈ సంవత్సరం విజయదశమి నుంచి విశాఖపట్నంలో నేను పరిపాలిస్తానని చెప్పానండి ముఖ్యమంత్రి. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడి మోసం చేసి దొంగ లెక్కలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఎక్కడుంది మీలో నిజాయితీ? ఉత్తరాంధ్రను మీరు ఏం చేశారు? 331,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలకు తరలిపోతే ఇతర రాష్ట్రాలకి, మన్యం జిల్లాలో ఆ రెండు జిల్లాలో పార్వతీపురం జిల్లాలోను తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3053 కుటుంబాలు వలసలకు వెళ్ళిపోయినాయి. అంత వనరులున్న ప్రాంతం అద్భుతంగా కష్టపడే మనస్తత్వం, ఆ ప్రజల్ని కూడా మీరు మోసం చేసి వంచించి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని టాలరేట్ చేయాలి మీరు చెప్పండి? మీరు మాట్లాడే మాటల్లో ఏ మాత్రం నిజాయితీ లేదు. ప్రతి అంశం పేదవాడి కోసం, పేద బిడ్డల కోసం అని చెప్పి ఉపన్యాసాల ద్వారా మీరు ప్రజల్ని మోసం చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు నిజాయితీగా ఒక పని చేయలేదు. ఎక్కడ వేశారు మీరు రోడ్లు చెప్పండి? ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి? ఉత్తరాంధ్ర పైన మీకు ప్రేమ ఉండుంటే 4.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి? 4.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు ఉత్తరాంధ్ర కోసం? ఎంతమంది మన మత్స్యకారుల సోదరులు వలసలు